ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. కడప జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న రెండో ANMలందరినీ వెంటనే రెగ్యులర్ చేయకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని CITU జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రెండవ ANMల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏ రామ్మోహన్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వీరనారాయణమ్మ, నాయకురాలు నిర్మల డిమాండ్ చేశారు. కడప నగరంలో ఉన్న స్థానిక CITU జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి నేటికి అమలు చేయకపోవడం దుర్మార్గమని వారు అన్నారు. గత 15 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని వారు అన్నారు. కరోనా నివారణకు గట్టిగా కృషి చేస్తున్న పనులతో రెగ్యులర్ ఉద్యోగాలతో సమానంగా వేతనాలు చెల్లించి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాన పనికి సమాన వేతనం ప్రకారం రెండవ అందరికీ యూనిఫామ్ అలవెన్స్, రవాణా ఛార్జీలు తదితర అన్ని రకాల సౌకర్యాలను వర్తింపచేయాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని రెండవ నెంబర్ అందరూ రెగ్యులర్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తామని వారు అన్నారు. ఈ పోరాటానికి కడప జిల్లా ఉన్న రెండవ ANMలు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిలబడి ఈరోజు మొత్తం సర్వేలలో కానీ ఇవన్నీ కూడా పాత్ర పోషించడంలో చాలా కీలక పాత్ర పోషించారు. అటువంటి వారిని కూడా రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఈ ప్రభుత్వానికి ఉంది. మనం గమనిస్తే కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ అన్నీ కూడా ఇవాళ చేతులు ఇస్తే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే ముందు వైపు ఉండి ప్రజలకు సేవ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. అటువంటి వారిని పక్కన పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరొకటి చెప్తోంది. కడప జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్న డిప్యూటీ సీఎం గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడున్న మేయర్ గారు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మహిళలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమం 48 గంటలు నిర్వాధిక చేస్తే కూడా అప్పుడున్న ఇక్కడున్న డిప్యూటీ సీఎం గారు అట్లాగే కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకుని నేను ప్రభుత్వం తీసుకెళ్ళి మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ హామీ ఇచ్చి కూడా ఇప్పటికి దాదాపు 2 నెలలు పూర్తి అవుతున్నా కూడా ఆ సమస్య ఎక్కడ కూడా పరిష్కరించలేదు. నిన్న ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఏమన్నా అవకాశం ఉందని చూస్తే అక్కడ కూడా అవకాశం లేదు. రాబోయే రోజులలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా మెడికల్ కాలేజీలు చెప్పారో ఆ మెడికల్ కాలేజీలో వీళ్ళందరినీ కూడా తీసుకుంటామని కూడా ఎక్కడ కూడా హామీ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలోనే తీసుకొని వస్తామని చెప్తున్నారు. మరోవైపున గ్రామ సచివాలయానికి ఏదైతే వెయిటేజ్ మార్కులు కల్పించి వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని గతంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేశాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో కూడా అందరినీ కూడా రెగ్యులర్ చేయడం జరిగింది. ఇవాళ ఆయన వారసుడుగా మీరున్నారు, మీరైనా కూడా వెయిటేజ్ ఇచ్చి వీళ్ళందరికీ కూడా ఎటువంటి అర్హత పరీక్ష లేకుండా వీరందరూ కూడా అనుభవం ఆధారంగా వీళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలని CITUగా మేము భావిస్తున్నాం. అట్లాగే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో రేపు 28వ తేదీన నర్సింగ్లో పనిచేస్తున్న వారందరూ కూడా ఆందోళన పెద్ద ఎత్తున చేస్తున్నారు. వారి ఆందోళన కూడా మా సంపూర్ణ మద్దతు కూడా ఉంటుంది. అట్లాగే మేము చేసే ప్రధానమైన డిమాండ్ ఇప్పుడు ఎక్కడ ఏ ఉద్యోగిగా పనిచేస్తున్నా మెడికల్ అండ్ హెల్త్లో మీ కళ్ళ కన్నెట్లు కూడా ఇవాళ సేవ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అట్లాగే ప్రజలు సేవ చేయడంలో ముందు కూడా ఉన్నారు. వీరందరికీ కూడా ఫ్రంట్ వారియర్స్గా గుర్తించి ఎవరికైనా ప్రాణహాని కానీ ప్రమాదం కానీ జరిగితే 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం వీళ్ళందరూ కూడా కల్పించాలా. రెగ్యులర్ చేస్తే ఇవన్నీ కూడా హక్కులు కూడా వస్తాయని మేము భావిస్తున్నాం. ఇవన్నీ రాష్ట్రపతి చేయకపోతే 28 తర్వాత మెడికల్ రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని CITUగా మేము హెచ్చరిస్తున్నాం.